హాయ్, వెల్కమ్ టు బిజినెస్ వీకెండ్. స్టాక్ మార్కెట్లో ఈ వారం కూడా ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. సెంటిమెంట్ మాత్రం బలపడింది. ప్రతికూల పరిస్థితులను అధిగమించి కూడా నిఫ్టీ తిరిగి 10,800 పాయింట్లను శుక్రవారం చేరడం ఇందుకు నిదర్శనం. మన కరెన్సీ మారకపు విలువ భారీగా పతనమవుతోంది. డాలర్తో దాదాపు 70 రూపాయల వరకు బలహీనపడిన ఈ విలువ ఆర్థిక విశ్లేషకులను కలవరపరుస్తోంది. ఇంతకీ రూపాయి మారకపు విలువ పడిపోతే వచ్చే నష్టమేంటి? 2 రోజుల్లో రూపాయి మొత్తం 38 పైసలు నష్టపోయింది. అమెరికా డాలర్లకు డిమాండ్ వెల్లువెత్తడం, విదేశీ నిధులు తరలిపోతుండటంతో రూపాయి క్షీణిస్తోందని చెప్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లను పెంచడంతో మన రూపాయితో సహా చాలా దేశాల కరెన్సీలు పడిపోతున్నాయి. సంవత్సరం పాటు బలపడిన రూపాయి విలువ ఏడాది ఏప్రిల్ నుంచి పతనమవుతూనే ఉంది. గత నెల 28న జీవితకాల గరిష్ట స్థాయి 69.10 తాకింది. ఇక ఈ నెల 2న జీవితకాల కనిష్ట స్థాయి 68.80 వద్ద ముగిసింది. ఆసియాలో అత్యంత అధ్వానంగా ఉన్న కరెన్సీలో మన రూపాయి కూడా ఒకటి. ముడిచమురు ధరలు పెరుగుతుండటంతో మన కరెంట్ అకౌంట్ లోటు మరింతగా పెరుగుతుందనే ఆందోళనలు రేగుతున్నాయి. అంతేకాకుండా ఇప్పుడిప్పుడే రికవరీ బాట పడుతోన్న మన ఆర్థిక వ్యవస్థపై పెరుగుతోన్న ముడిచమురు ధరలు తీవ్రమైన ప్రభావాన్ని చూపించగలవన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా, ఇతర దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతుండడం కూడా రూపాయిపై ప్రతికూల ప్రభావమే చూపుతోంది. ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలను ప్రభుత్వం పెంచడంతో ద్రవ్యోల్బణం ఎగుస్తుందని, దీంతో ఆర్బీఐ అంచనాల కంటే అధికంగానే వడ్డీ రేట్లను పెంచగలదన్న భయాలు నెలకొన్నాయి. 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించింది. వ్యవసాయంలో అప్పులు సాగు చేస్తున్న రైతులకు కాస్త ఊరట లభించే అవకాశం కల్పిస్తోంది. అయితే ఈ నిర్ణయం స్టాక్ మార్కెట్లోని కొన్ని షేర్లకు కలిసి రావచ్చనే అంచనాలు నెలకొన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంవత్సరంలో రైతాంగానికి మేలు జరిగే నిర్ణయం అంటూ పంటల కనీస మద్దతు ధర ప్రకటించింది. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా చెబుతున్న ఎన్డీఏ 14 పంటలకు ఈ పెంపు ప్రకటన పరిమితం చేసింది. ఆ ప్రకారం చూస్తే వరికి 1,550 రూపాయలు ఉన్న కామన్ సపోర్ట్ ప్రైస్ 1,750 రూపాయలుగా మారనుంది. పత్తి క్వింటాలకు 4,020 రూపాయల కనీస మద్దతు ధర ఉండగా ఇప్పుడు అది 5,150 రూపాయలుగా మారనుంది. होती है वह ₹990, बाजरे की कीमत 1950 रुपीज पर क्विंटल. मक्का, इसकी इनपुट कास्ट जो CAGB ने निकाली है वो 1131, अब उसमें अब वह कीमत जो मिलेगी वो 1700 पर क्विंटल. रागी की इनपुट कास्ट 1931 है, लेकिन अब MSP जो मिलेगी उसमें 50% से अधिक की हाइक की है, वह 2897 रुपीज पर क्विंटल. కందులు 5,675కి, పెసలు 6,975కు, మినుములు 5,600కి మద్దతు ధరలు పెరగనున్నాయి. అలానే రాగులు గతంలో 1900 రూపాయల కనీస మద్దతు ధర కాగా 2,700 వరకు పెరిగినట్లు చెబుతున్నారు. మొక్కజొన్న పంటకు క్వింటాలు మద్దతు ధర 1425 ఉండగా 1700 రూపాయలకు పెంచినట్లు కేంద్రం ప్రకటించింది. ఇలా కనీస మద్దతు ధర పెంచడం వలన కేంద్ర ప్రభుత్వంపై 33,500 కోట్ల మేర వ్యయం పెరగనుందని అంచనా. తాజా ప్రకటనతో స్టాక్ మార్కెట్లోని వ్యవసాయ సంబంధిత సంస్థల షేర్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ పెరిగిన ధరలపై ఇతర దేశాలు ఎలా స్పందిస్తాయనే అంశం చూడాల్సి ఉంటుందని ఎల్టీ ఫుడ్స్ యాజమాన్యం స్పందించింది. కాగా కేంద్రం ప్రకటన తర్వాత బియ్యం ఎగుమతుల వ్యాపారంలో ఉన్న ఎల్టీ ఫుడ్స్ KRBL 7% వరకు పెరగడం గమనార్హం. టెలికాం రంగంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో విప్లవానికి తెరలేపింది. జియో ఫోన్ సృష్టించిన సంచలనం సద్దుమణగకముందే Jio 2 పేరుతో మరిన్ని ఆఫర్లు ఇస్తున్నట్లు ప్రకటించారు ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ. ఆర్ఐఎల్ 41వ బోర్డు మీటింగ్లో అటు జియో ఇటు రిలయన్స్ సంస్థల అనేక వివరాలు విశేషాలు తెలియజేశారు. వందలాది మెంబర్ల మధ్య ఏర్పాటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సమావేశంలో సంస్థ అధినేత ముఖేష్ అంబానీ అనేక ఆఫర్లు ప్రకటించారు. అటు జియో ఇటు రిలయన్స్ గ్రూప్ సంస్థలు సాధించిన ఘనతలను వివరించారు. ఒక్క జియో ద్వారా వచ్చే ఆదాయమే 69,000 కోట్లకు పెరిగినట్లు చెప్పారు ఆయన. అలానే దేశంలోనే అత్యధికంగా పన్ను చెల్లించిన సంస్థగా రిలయన్స్ ఆవిర్భవించినట్లు తెలిపారు. 9,844 కోట్ల ఆదాయ పన్ను కట్టినట్లు అంబానీ చెప్పారు. I am delighted to report yet another record-breaking performance by your company. Our profits, net profits, grew by more than 20.6% to 36,075 crores.
Reliance's earning profile underwent a fundamental change this year. The company's consumer businesses, Jio and retail, represented about 13% of the consolidated EBITDA, up from a mere 2% last year. This increase is especially remarkable because it is taking place at a time when the hydrocarbon businesses are growing rapidly. ముఖేష్ లెక్కల ప్రకారం ఒక ఏడాది కాలంలోనే జియో యూజర్లు రెట్టింపు కాగా డేటా వినియోగం కూడా అదే స్థాయిలో ఉంది. కేవలం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక్కటే 42,553 కోట్ల జీఎస్టీ కట్టినట్లు చెప్పడం మరో విశేషం. 21 కోట్లు దాటిన జియో యూజర్లకి ఈ సందర్భంగా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది రిలయన్స్. జియో ఫోన్కి అప్గ్రేడెడ్ వెర్షన్ జియో ఫోన్ 2ను 15 ఆగస్టు నుంచి తీసుకురానుంది. ఇందులో ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ 3 సామాజిక మాధ్యమాలు పొందుపరచబడి ఉంటాయి. ఈ ఫోన్ ధర 3,000 రూపాయలు. అయితే పాత ఫోన్లు వాడుతున్న వారు కూడా 501 రూపాయలు చెల్లించి కొత్త ఫోన్ తీసుకోవచ్చు. జియో ఫోన్ 2తో పాటు గిగా సెటప్ బాక్స్ లాంచ్ చేయనుంది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఇది కూడా కేవలం చిన్న వాయిస్ కమాండ్ తో పనిచేయడం ప్రత్యేకతగా చెబుతున్నారు. ఐ వాంట్ టు స్టార్ట్ విత్ రిలయన్స్ జియో, అవర్ డిజిటల్ సర్వీసెస్ ఇనిషియేటివ్. Since I last spoke, we have doubled our customer base to over 215 million customers now. within 22 months of start is a record that no technology company has been able to achieve anywhere in the world. In the last 1 year, we have achieved unprecedented growth on an existing large base. టెలికాం ఇండస్ట్రీలో రెవల్యూషన్ తెచ్చిన జియో ఆపై బ్రాడ్బ్యాండ్ రంగంలోనూ ప్రవేశించనున్న సంగతి తెలిసిందే. ఈ దిశగాను తమ కొత్త వేరియంట్ పేరు ప్రకటించారు అంబానీ. జియో గిగా ఫైబర్ పేరుతో ఈ సర్వీసులు అందుతాయన్నారు. ఇందులో ఫీచర్లు చూస్తే అద్రిపోక తప్పదు. లివింగ్ రూమ్ నుంచే వీడియో కాన్ఫరెన్స్, వర్చువల్ రియాలిటీ గేమింగ్, డిజిటల్ షాపింగ్, వర్చువల్ అసిస్టెంట్స్ వంటి సర్వీసులు ఇందులో పొందుపరచబడి ఉంటాయి. ఇందుకోసం తమ సంస్థ భారీగా ఖర్చు పెడుతోందని చెప్పారు ఆయన. ముఖేష్ చెబుతున్నదే నిజమై అందరికీ అందుబాటులోకి వస్తే జియో గిగా ఫైబర్ బ్రాండ్తో ప్రతి ఇల్లు ఓ స్మార్ట్ హౌస్ అవుతుందనడంలో సందేహం లేదు. హోమ్ ఫర్నిషింగ్ దిగ్గజమైన ఐకియా తుది మెరుగులు దిద్దుకుంటుంది. హైదరాబాద్ స్టోర్ ప్రారంభానికి ముస్తాబవుతోంది. ఈ నెల 19న ప్రారంభం కాబోతున్న స్టోర్లో సుమారు 10,000 రకాల వస్తువులు సిద్ధంగా ఉన్నాయి. ఒకేసారి 1,000 మంది లంచ్ చేసేలా ఏర్పాటైన భారీ రెస్టారెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని తెలియజేస్తున్నారు. ఇంకెవరికీ ఇప్పటిదాకా ప్రవేశం లేని ఐకియా స్టోర్ విజువల్స్ ఎక్స్క్లూసివ్గా మీకందిస్తోంది టీవీ 5. హైదరాబాదులంతా ఎప్పుడెప్పుడు అని చూస్తున్న ఐకియా హైదరాబాద్ స్టోర్ మరికొద్ది రోజుల్లో కస్టమర్స్ కోసం ఓపెన్ కాబోతోంది. స్వీడన్కు చెందిన ఫర్నిషింగ్ దిగ్గజం, అసెంబ్ల్డ్ సెగ్మెంట్లో లీడర్. అలానే ధరలు కూడా వీళ్లతో ఎవరూ పోటీ పడలేనంతగా ఉంటాయి అంటే అతిశయోక్తి కాదు. లివింగ్ రూమ్, కిచెన్, బెడ్రూమ్, బాత్రూమ్, ఆఫీస్ ఇలా విభాగాలుగా స్టోర్ను విడదీసి సుమారు 10,000 రకాల ప్రోడక్ట్లను ఇక్కడ ఏర్పాటు చేసింది ఐకియా. 400,000 చదరపు అడుగుల్లో సువిశాలమైన విస్తీర్ణంలో ఈ స్టోర్ను రూపొందించారు. 5 నుంచి 6 వేల నుంచి ప్రారంభమయ్యే పరుపులు, 100 నుంచి మొదలయ్యే పిలోస్, 10,000 నుంచి డైనింగ్ టేబుల్స్ వంటివి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. 35,000 నుంచి సోఫాలు కూడా సిద్ధం చేశారు. వీటికి 10 నుంచి 25 ఏళ్ల వరకు గ్యారంటీ కూడా ఇస్తోంది ఐకియా. విడిభాగాలను ఇంటికి తెచ్చుకొని మనకు మనమే సులువుగా ఫర్నిచర్ను రూపొందించుకునేలా చేయడం ఐకియా ప్రత్యేకత. అందుకే అత్యంత తక్కువ ధరకు ఫర్నిచర్ను అందించగలుగుతోంది. అయితే ఇక్కడ జనాల అవసరాలకు తగ్గట్టు అసెంబ్లింగ్, లాజిస్టిక్ టీమ్స్ను కూడా ఏర్పాటు చేసింది ఐకియా. 1,000 కోట్ల పెట్టుబడితో 1,000 మంది ఉద్యోగులతో మొదలైన ఈ సంస్థ హైదరాబాద్ మార్కెట్పై చాలా ఆసరాలు పెట్టుకుంది. 99కే బిర్యానీని ఆఫర్ చేయడంతో పాటు స్వీడన్ డిషెస్ను కూడా కస్టమర్లకు అందుబాటులో ఉంచుతోంది.
అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా ధరలు ఉంటాయని, ఎవరూ డిసప్పాయింట్ కాబోరని ఐకియా కాన్ఫిడెంట్గా ఉంది. హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గరలోని రహేజా మైండ్ స్పేస్ దగ్గర ఏర్పాటైన ఈ ఐకియా స్టోర్ ఈ నెల 19 నుంచి కస్టమర్లకు అందుబాటులోకి వస్తోంది. వచ్చే ఏడాది ముంబై, బెంగళూరు నగరాల్లో ఈ స్టోర్స్ ఏర్పాటవుతాయని, డిమాండ్ను బట్టి ఇండియాలో 25 స్టోర్స్ వరకు నెలకొల్పాలనేది తమ ఆలోచన అని ఐకియా చెప్తోంది. ఐకియా ప్రపంచ అసెంబుల్డ్ ఫర్నిచర్ దిగ్గజం. కేవలం 15 రూపాయల స్పూన్ నుంచి 10 లక్షల రూపాయల ఖరీదైన సోఫా వరకు ఎన్నో వస్తువులు ఇక్కడ కొలువుదీరు ఉన్నాయి. దాదాపు 8,000 వస్తువులు హైదరాబాదీలకు కనువిందు చేయబోతున్నాయి. ఐకియా రాక తర్వాత హైదరాబాద్ ఫర్నిచర్ రంగ మార్కెట్లో ఎన్నో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనడంలో ఎలాంటి సందేహము లేదు. కెమెరామెన్ మురళీధర్తో నాగేంద్ర సాయి, టీవీ 5 న్యూస్, హైదరాబాద్. బంగారం అంటే భారతీయులకు బాగా మక్కువని అనుకుంటారు. అయితే ఆ స్థానంలో ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు, టీవీలు వచ్చి చేరాయట. ఇలా బంగారం తన ప్రభావం కోల్పోవడం కూడా ఆర్థిక స్థితికి మంచిది కాదట. అదేలానో మీరే చూడండి. బంగారం దిగుమతి చేసుకోవడంలోనూ, లెక్కకి మిక్కిలిగా పోగేసుకోవడంలోనూ మనదే పైచేయి. అయితే ఇప్పుడంత సీన్ లేదట. భారతీయుల ఇష్టమైన వస్తువులుగా స్మార్ట్ ఫోన్లు, టీవీలు చేరుతున్నాయట. బ్లూంబర్గ్ తాజా సర్వేలో ఈ విషయం తెలియగా, ఈ పరిణామం మన ఆర్థిక స్థితిని మరింత దెబ్బతీస్తుందట. అందులోనూ రూపాయి పతనమవుతున్న దశలో చోటు చేసుకుంటున్న ఈ అభిరుచిలో మార్పు పరిస్థితిని మరింత దిగజార్చుతుందట. ప్రస్తుతం ఉన్న కరెంట్ అకౌంట్ డెఫిషిట్ 1.9% నుంచి పెరిగి 2.3% చేరుతుందని బ్లూంబర్గ్ కథనం. ఎలక్ట్రానిక్ గూడ్స్ను దిగుమతి చేసుకుంటున్న జోరు ఇందుకు కారణంగా సౌగట భట్టాచార్య అనే యాక్సిస్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ చెబుతున్నారు. ప్రధానమంత్రి మేక్ ఇన్ ఇండియా నినాదం కంటే చైనా ఉత్పత్తులపై మోజు ఎక్కువ కావడంతో ఈ పరిస్థితి చోటు చేసుకుందట. గత 13 నెలల లెక్కలు చూస్తే భారత్ దిగుమతి చేసుకుంటున్న ఎలక్ట్రానిక్ వస్తువుల విలువ $5,780 కోట్లుగా తేలింది. మరి ఇదే సమయంలో బంగారం దిగుమతుల విలువ మాత్రం $3,580 కోట్లుగా నమోదైంది. ఇప్పటిదాకా చమురు ధరల్లో పెరుగుదలే కరెంట్ అకౌంట్ డెఫిషిట్కు ప్రధాన కారణంగా చూసేవారు. అయితే ఇప్పుడిక ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతులను కూడా చూడాల్సి ఉంటుందని తాజా పరిణామం చెబుతోంది. గత 5 ఏళ్లుగా చూస్తే ఈ ఇంపోర్ట్స్ 5 ఇంతలు కాగా, బంగారం విషయంలో మాత్రం తగ్గుదల కనబడింది. భారతీయులు బంగారంపై ఇష్టాన్ని తగ్గించుకుంటున్నారనడానికి ఇదే నిదర్శనంగా చెబుతున్నారు. ఎంత అప్పైనా ఎగ్గొట్టొచ్చు, దేశం దాటి ఎంజాయ్ చేయొచ్చు అనుకున్న మాల్యాకి ఇప్పుడు దారులన్నీ మూసుకుపోయినట్లయింది. కింగ్ ఫిషర్ మాజీ యజమాని విజయ్ మాల్యా ఆస్తులు జప్తు చేసుకోవచ్చంటూ బ్రిటన్ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఈ ఘరానా మోసగాడు భారత్కి తిరిగి వచ్చినా, రాకపోయినా మింగిన డబ్బు మాత్రం తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆస్తులు అమ్మి అప్పులు తీర్చుతానంటూ విజయ్ మాల్యా ఎందుకు హడావిడి చేశాడో ఇప్పుడు తెలిసిపోయింది. ఎటూ బ్రిటన్ కోర్టు కూడా ఇతగాడిని నేరగాడిని చేస్తోందని ఇలా ప్రకటించినట్లు తేలిపోయింది. ఎందుకంటే లండన్ హెడ్ ఫోర్ట్ షైర్ ఆస్తులు కానీ ఇతరత్ర అసెట్లు కానీ ఏవైనా సరే అమ్ముకోవచ్చంటూ అక్కడి కోర్టు తీర్పు చేసింది. దీంతో విజయ్ మాల్యా చివరి ఆట కూడా దాదాపు ముగిసినట్లే. ఏదో అద్భుతం జరిగితే తప్ప విజయ్ మాల్యా నుంచి డబ్బులు రాబట్టడం ఖాయమవుతోందంటున్నారు. బ్రిటన్ దేశంలోని విజయ్ మాల్యా ఆస్తులు విక్రయించడానికి అనుమతి కోరిన మన దేశపు బ్యాంకులకు ఈ తీర్పుపై మాల్యా అప్పీల్కు వెళ్లొచ్చు. ఇక్కడే భారత బ్యాంకులు, అధికారులు వేగం ప్రదర్శించినట్లయితే వ్యవహారం ఓ కొలికి రావచ్చు. మన దేశపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబ్బంది ఎవరైనా సరే లేడీబాగ్ బ్రాంబిల్ లాడ్జ్లో ఉన్న విజయ్ మాల్యా ఆస్తులు పరం చేసుకోవచ్చు. మొత్తం 13 బ్యాంకులు, SBI, బ్యాంక్ ఆఫ్ బరోడా, కార్పొరేషన్ బ్యాంక్, IDBI బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్తో పాటు JM ఫైనాన్షియల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ సంస్థలకు విజయ్ మాల్యా 8,000 కోట్ల రూపాయలకి పైగా అప్పు ఉన్నాడు. ఇవి ఎగ్గొట్టి దేశం దాటి జల్సాలు చేస్తున్నాడు. చీటింగ్, మనీ లాండరింగ్ కేసుతో మాల్యాను అదుపులోకి తీసుకునేందుకు 7 ఏళ్లకి పైగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే 159 ఆస్తులు విజయ్ మాల్యాకు చెందినవిగా గుర్తించిన ED వాటిలో కొన్ని మాత్రమే స్వాధీనం చేసుకుంది. ప్రస్తుత తీర్పుతో అవి సఫలమయ్యే అవకాశాలే ఎక్కువ. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు ఏ రంగం ఎంచుకుంటే బాగుంటుంది, ఏ సెక్టర్ అవుట్ పర్ఫామ్ చేసిందో కార్వీ ఫండమెంటల్ రీసెర్చ్ అనలిస్ట్ అరవింద్ గారి మాటల్లో విందాం. సో మార్కెట్స్ కొద్దిగా ఫ్లాట్గా అండ్ కన్సాలిడేషన్ మోడ్లోకి వెళ్ళడం చూస్తూ ఉన్నామండి. ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ 2 మంత్స్ నుంచి కూడా ఇదే రేంజ్లో. కాకపోతే ఏంటంటే మార్కెట్స్ ఐ థింక్ వీ షుడ్ బి రెడీ ఫర్ ఈ రేంజ్ బౌండ్ ఆఫ్ యూనో నెఫ్టీ కానివ్వండి, సెన్సెక్స్ కానివ్వండి, రేంజ్ బౌండింగ్ మాత్రం వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ బికాస్ ఎందుకంటే కన్సిడరింగ్ ద లాస్ట్ 2 ఇయర్స్ ర్యాలీ ఐ థింక్ నోబడీ షుడ్ ఎక్స్పెక్ట్ ద FY17 రిటర్న్స్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ కమింగ్ ఇయర్స్ అండ్ డెఫినెట్లీ నెక్స్ట్ 2 to 3 quarters అయితే రేంజ్ బౌండ్లోనే ఉంటాయి. అండ్ ఎనీవేస్ మనకి ఎర్నింగ్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుందండి, స్టార్టింగ్ విత్ ఇన్ఫోసిస్ ఫ్రమ్ 13th of this month. సో అదొకటి. సో ఎర్నింగ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అవుతున్నాయి అంటే ఎందుకంటే ఆయిల్ ప్రైజెస్ పెరిగిన తర్వాత అండ్ దెన్
మనకి రూపీ వీక్ అయిన తర్వాత వస్తున్న ఫస్ట్ రిజల్ట్స్ కాబట్టి వీ హ్యావ్ టు సీ హౌ ద ప్రాఫిటబిలిటీ హ్యాస్ బీన్ నో అక్రాస్ ద సెక్టర్స్ అక్రాస్ ద కంపెనీస్ ప్రాఫిటబిలిటీ మార్జిన్స్ ఎలా ఉన్నాయి అనేది కొద్దిగా కీలకంగా పోతుంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో. సో అండ్ అదేవిధంగా మనకి కొద్దిగా ప్రెషర్ రాబోతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అండి. మనకి ఎంఎస్పీస్ మనకి పెంచడం జరిగిందండి, ఆన్ అండ్ యావరేజ్ 13 గూడ్స్ పైన ఆల్మోస్ట్ 20% ఆన్ అండ్ యావరేజ్ వస్తుంది, విచ్ హెస్ గాట్ అ వెయిటేజ్ ఆఫ్ 9.67% ఇన్ సిపిఐ అండి. సో అలా చూసుకున్నా కూడా మనకి 0.25 to 0.35 బేసిస్ పాయింట్ ప్రెషర్ అనేది ఆన్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అండి ఈ పాయింట్ ఆఫ్ టైంలో. అండ్ కన్సిడరింగ్ లాస్ట్ 6 మంత్స్లో మనకి 100 బీపీఎస్ బాండ్స్ ఎక్స్పాండ్ అవ్వడం చూస్తున్నాం. సో కన్సిడరింగ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఆర్బీఐ ముందు కొద్దిగా ఏంటంటే రేట్స్ ఇంక్రీజ్ చేయడం తప్ప పెద్దగా ఆప్షన్ కనబడట్లేదండి. అట్లీస్ట్ వన్స్ ఇన్ దిస్ దిస్ క్యాలెండర్ ఇయర్ 2018 ఎండ్ లోపల ఇంకొక హైక్ అండ్ డెఫినెట్గా ఉండొచ్చు అండి. అండ్ మేబీ వన్ ఇన్ ఎర్లీ 2019, విచ్ ఈస్ లైక్ కొద్దిగా షార్ట్ టర్మ్లో అయితే ఆన్ నెగిటివ్ బయాస్ అని డెఫినెట్గా చెప్పుకోవచ్చు. దీనికి తోడు ట్రేడ్ వార్స్ అనేది ఈ రోజు నుంచి ఆల్మోస్ట్ చైనా బిట్వీన్ చైనా అండ్ యుఎస్ఏ యూనో టారిఫ్ వార్ అనేది స్టార్ట్ అవ్వబోతుందండి. సో మనం ఒకటి ప్రే చేయొచ్చు ఏంటంటే ట్రేడ్ వార్ డజన్ టర్నింగ్ ఇన్ టు కరెన్సీ వార్ అని చూసుకో. వన్స్ ఇట్ ఒకసారి కరెన్సీ వార్లా కన్వర్ట్ అయిందంటే ఇట్ గెట్స్ అగ్లీ అండి, ద గేమ్ గెట్స్ అగ్లీ. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ద ఎమర్జింగ్ మార్కెట్స్ కొద్దిగా మనది రూపీ కూడా కంపేర్డ్ రిలేటివ్లీ వేరే ఎమర్జింగ్ మార్కెట్స్ చూసుకుంటే కొద్దిగా ఓవర్ వాల్యూడ్లో ఉంటుందండి ఈవెన్ నౌ ఇప్పుడు 68-69 లెవెల్స్లో కూడా. సో ఇఫ్ ఇట్ గెట్స్ టర్న్ ఇన్ టు కరెన్సీ వార్స్ ఇట్ గెట్స్ అగ్లీ అండ్ మనం మేబీ రూపీ కూడా కొద్దిగా వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా ఆయిల్ ప్రెజర్ ఉండనే ఉందండి మనకు. ఐ థింక్ ఆయిల్ విల్ రీచ్ అరౌండ్ 80 to 85 dollars అనేది డెఫినెట్ అనలిస్ట్ చెప్తూ వస్తున్నారండి. సో ఇవన్నీ చూసుకుంటే కొద్దిగా షార్ట్ టర్మ్లో నెగిటివ్ బయాస్ అనే ఉందండి. కాకపోతే ఏంటంటే మిడ్ క్యాప్స్ మనకి కన్సిడరింగ్ 2017 ర్యాలీ వీ కెన్ నాట్ ఎక్స్పెక్ట్ దట్ కైండ్ ఆఫ్ ప్రాఫిట్స్ అండ్ డెఫినెట్గా చెప్పుకోవచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఈ మల్టిపుల్ ఎక్స్పాన్షన్ వల్ల ఏదైతే రిటర్న్స్ వచ్చాయో ఐ థింక్ ఎర్నింగ్స్ సపోర్ట్ చేస్తే ఐ థింక్ వీల్ గెట్ బ్యాక్ టు ద స్టేజ్ అనేది. కాకపోతే ఇట్ విల్ టేక్ మేబీ 3 quarters or 4 quarters బట్ దెన్ మిడ్ క్యాప్స్ విల్ గెట్ ఇన్ టు ద గేమ్. బట్ టిల్ దెన్ ఇట్స్ బెటర్ టు బీ ఇన్ ద సేఫ్ సైడ్ అండి, కొద్దిగా క్యాపిటల్ ప్రొటెక్షన్ చేస్తూ ఉండాలి. సో స్టిక్ టు లార్జ్ క్యాప్స్ ఫర్ నౌ, ఫర్ అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 2 to 3 quarters అండ్ దెన్ మిడ్ క్యాప్ గేమ్ విల్ స్టార్ట్ అండి. దెన్ మీరు అప్రాప్రియట్గా సెక్టర్ వైజ్గా వీ కెన్ చూస్ అకార్డింగ్లీ అండి. స్టాక్స్ కూడా అక్కడ స్టాక్ సెలెక్షన్ సెక్టర్ వైజ్గా చేసుకోవచ్చు అండి డెఫినెట్గా. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఈ రోజు కూడా న్యూస్ వచ్చిందండి, నిఫ్టీ ఈ ఎఫ్ఎంసీజీ స్టాక్ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ ఏదైతే ఉందో ఇట్ హాస్ అవుట్ పర్ఫార్మ్డ్ ఆల్ ద సెక్టర్స్ అండి. ఆల్ ద సెక్టర్ ఇండెక్సెస్ని ఆల్మోస్ట్ అవుట్ పర్ఫామ్ చేసింది, లెడ్ బై హెచ్యుఎల్ కూడా ఆల్మోస్ట్ 23% రిటర్న్ ఇచ్చింది, లెడ్ బై జుబిలెంట్ ఫుడ్స్ టెక్ ఐ మీన్ ఆల్మోస్ట్ 63% రిటర్న్ ఇచ్చిందండి ఇయర్ టు డేట్ రిటర్న్ చూసుకుంటే. ఫస్ట్ జుబిలెంట్ ఫుడ్స్ విత్ 63% అండ్ ఫాలోడ్ బై బ్రిటానియా విత్ అరౌండ్ 33% అండ్ దెన్ హెచ్యుఎల్ సిజీ ఎలక్ట్రానిక్స్ కూడా ఆల్మోస్ట్ మనకి 20% రేంజ్లో మనకి ఇచ్చాయండి. సో ఇవన్నీ చూసుకున్నా కూడా నిఫ్టీ ఎఫ్ఎంసీజీ మనకి అవుట్ పర్ఫామ్ చేస్తుంది అండ్ ఇట్స్ అ డిఫెన్సివ్ సెక్టర్ అండి. ఫర్ నౌ ఇట్స్ బెటర్ టు స్టిక్ విత్ ఎఫ్ఎంసీజీ రంగంలో, కొద్దిగా ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఐ మీన్ బ్రిటానియా అండ్ నెస్లే లుక్స్ గుడ్ టు మీ అండి ఈవెన్ నౌ. అండ్ జుబిలెంట్ ఫుడ్స్ ఫర్ నెక్స్ట్ 2 years ఐ థింక్ దే విల్ డూ గుడ్ అండి. ఈ స్టాక్స్ని కొద్దిగా లైమ్ రేట్లో పెట్టుకుంటూ అండ్ అదేవిధంగా ఆటో వైపు కూడా రూరల్ సెక్టర్ రూరల్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉన్న ఆటో రిలేటెడ్ స్టాక్స్ అండి లైక్ హీరో హోండా కానివ్వండి, బజాజ్ ఆటో కానివ్వండి, ఆర్ ఎంఎండ్ఎం. ఐ థింక్ దీ స్టాక్స్ మనకి ఇప్పుడు స్టిక్ అయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఐ థింక్ వీల్ డూ గుడ్ అండి. అండ్ క్యాపిటల్ అప్రిసియేషన్ కూడా డీసెంట్గా ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. లుకిస్ట్ పాలసీతో ముందుకెళ్లనుంది హైదరాబాద్కి చెందిన ప్రీమియం రియల్ ఎస్టేట్ గ్రూప్ వాసవి. ప్రైమ్ లొకేషన్లో భారీ ప్రాజెక్టులు నిర్మించిన ఈ సంస్థ ఇప్పుడు వాసవి శ్రీనిలయం పేరుతో మరో ప్రాజెక్టు నిర్మించనుంది. హైటెక్స్ దగ్గరలో వాసవి శాంతినికేతన్, మోతీనగర్లో వాసవి బృందావనం నిర్మించిన వాసవి గ్రూప్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి దగ్గరలో ఈ ప్రాజెక్టు చేపట్టింది. దాదాపు 11 ఎకరాల్లో 11 టవర్స్గా 773 ఫ్లాట్స్ ని ఇందులో నిర్మించనున్నారు. వాసవి శ్రీనిలయం మిగిలిన ప్రత్యేకతలు ఇప్పుడు చూద్దాం. వాసవి గ్రూప్ వచ్చేసి 23 ఏళ్ళ చాలా ట్రస్టెడ్ కంపెనీ అండి రియల్ ఎస్టేట్లో. హైదరాబాద్లో వన్ ఆఫ్ ది టాప్ బిల్డర్ అండి వాసవి గ్రూప్. ఈరోజుకి వాసవి గ్రూప్ 45 ప్రాజెక్టులు కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ కలిపి మేము కంప్లీట్ చేసామండి. అండ్ ఇంకా రాబో ఇంకో 2 నెలల్లో మనకి 4 కొత్త రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అలాగే 2 చాలా పెద్ద సాఫ్ట్వేర్ హబ్స్ కట్టబోతున్నామండి కమర్షియల్ బిల్డింగ్స్. మాకున్న బ్రాండ్ ఇమేజ్ ఏమంటే మేము టైమ్లీ హ్యాండ్ ఓవర్ అండ్ క్వాలిటీకి మేము పెట్టిన పేరండి. మా స్పెసిఫికేషన్స్ కానీ మా లొకేషన్స్ కానీ మాకు చాలా స్ట్రెంగ్త్ని ఇస్తాయండి అవి. అండ్ అలాగే మా బలమే మా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అండి. హైదరాబాద్ రియాలిటీ రంగంలో ఓ ప్రత్యేక స్థానాన్ని గౌరవాన్ని సముపార్జించుకున్న వాసవి గ్రూప్ ఎల్బీ నగర్కి ఓ గ్రాండ్ లుక్ తీసుకువచ్చేలా శ్రీనిలయం వెంచర్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. దాదాపు 11 ఎకరాల విస్తీర్ణంలో 11 టవర్లతో 773 అపార్ట్మెంట్లతో కనువిందు చెయ్యనున్న
ఈ భారీ ప్రాజెక్టు ఎల్బీ నగర్కే ఓ ల్యాండ్ మార్కుగా మారనుంది. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఇప్పుడు ఎల్బీ నగర్లో రాబోతున్న వాసవి శ్రీనిలయం అండి. ఇది వచ్చేసి 11 ఎకరాల్లో మొత్తం 773 అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. ఇందులో 11 టవర్స్ అండి. ప్రతి టవరు 10 ఫ్లోర్స్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి చాలా బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ విత్ జాగింగ్ ట్రాక్స్, విత్ చిల్డ్రన్ ప్లే ఏరియా, మల్టీపర్పస్ గార్డెన్స్, పార్టీ లాన్స్, అండ్ దీంట్లో వచ్చేసి ఇండోర్ గేమ్ అండ్ అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి. క్లబ్ హౌస్ ఇందులో ఇస్తున్నాము. ఆ క్లబ్ హౌస్ లో కమ్యూనిటీ హాలు, డిపార్ట్మెంటల్ స్టోర్స్, ఏసీ జిమ్నాషియము, అన్ని రకాల సదుపాయాలతో క్లబ్ హౌస్ ఉంటుంది 30,000 స్క్వేర్ ఫీట్లలో. వాసవి గ్రూప్ పై అందరికీ అపారమైన నమ్మకం ఉండటం, రేట్ అఫోర్డబుల్ అండ్ అట్రాక్టివ్ గా ఉండటం, లొకేషన్ కు తిరుగులేకపోవడంతో శ్రీనిలయంలో ఫ్లాట్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. సుమారు 30,000 SFT లతో నిర్మించనున్న క్లబ్ హౌస్ శ్రీనిలయం వాసులకు ఓ చక్కటి గిఫ్ట్ కానుంది. అండ్ ఈ అపార్ట్మెంట్స్ ఎస్పెషల్లీ అండి ఎక్కడ కామన్ వాల్స్ లేకుండా అన్ని ఇండిపెండెంట్ ఫ్లాట్స్ అండి ఇందులో. దానివల్ల ఏమైతుందంటే మీ క్రాస్ వెంటిలేషన్ కానీ వెలుతురు కానీ గాలి కానీ పుష్కలంగా ఉంటుంది. కారిడర్స్ కూడా అన్ని చాలా వైడ్ కారిడర్స్ ఇచ్చాము. ఇక్కడ మీకు అన్ని వాస్తు ప్రకారంగానే మేము కట్టామండి. మాకు ఒక 2 నెలల్లో మేము ఊహించిన రెస్పాన్స్ వచ్చిందండి ఇక్కడ. అండ్ మాకు అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ బుకింగ్స్ కూడా అయ్యాయండి ఇక్కడ. హైదరాబాద్ కే సింహద్వారంగా నిలిచే ఎల్బీ నగర్ చాలా ఫాస్ట్ గా అభివృద్ధి చెందడం అనేక ప్రముఖ ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు ఇక్కడ ఉండటం, మెట్రో లైన్ కు ప్రధాన జంక్షన్ కావడం సహా అనేక ప్లస్ పాయింట్లు ఉండటంతో శ్రీనిలయం వెంచర్ ను వాసవి గ్రూప్ ఇక్కడ డిజైన్ చేసింది. ఈ లొకేషన్ వచ్చేసి మెయిన్ ఎస్పెషల్లీ హైదరాబాద్ లో డెవలప్డ్ ఏరియాలో ఉంది. అండ్ విచ్ ఇస్ వెరీ మచ్ హ్యావింగ్ కనెక్టివిటీ విత్ ఆల్ ద ట్రాన్స్పోర్టేషన్స్. ఎస్పెషల్లీ ఈ ప్రాజెక్ట్ అతి దగ్గరలో ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ ఉంటుందండి. మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ పెద్ద స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, సినిమా హాల్స్ ప్రతి ఒక్కటి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. లొకేషన్ కూడా ఏమంటే ఇదంతా రెసిడెన్షియల్ జోన్ అండి. ఎక్కడ మీకు నాయిస్ కానీ ట్రాఫిక్ పొల్యూషన్ కానీ లేదా ఎయిర్ పొల్యూషన్ కానీ లేకుండా చాలా మంచిగా పీస్ఫుల్ గా ఉండే లొకేషన్ అండి ఇది. ఇవి ఎపిసోడ్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టీవీ 5.